నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. గత 10 నెలలుగా నేను హైరైజెస్ పై నా పోరాటం సాగిస్తూనే ఉన్నా. నాకు ఈ హైరైజెస్ పై యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. హైరైజెస్ అనే పదము హైదరాబాద్కి అవసరం లేని పదం, కానీ అవసరం లేని పదమును వాళ్ళు ఒక స్ట్రక్చర్ రూపంలో, అంటే 30, 40, 50 అంతస్తుల రూపంలో మన అందరికీ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంటగట్టే ప్రయత్నంలో మర్మం ఏమైనా ఉందా, ఏమైనా లాజిక్ ఉందా అంటే ఏమీ లేదు. జస్ట్ బికాజ్ దే థాట్ దట్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఫర్ దమ్ టు బిల్డ్ అండ్ సెల్ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే అసలు హైదరాబాదుకు స్కైస్కేపర్లు కానివ్వండి, హైరైజ్ బిల్డింగ్లు కానివ్వండి అవసరమే లేదు. వెన్ ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ ఆర్ అవైలబుల్ అరౌండ్ హైదరాబాద్, దెన్ వై షుడ్ ఎ పర్సన్ హూ హ్యాస్ 1 crore to 2 crore రూపీస్ యాజ్ హిస్ ఇన్కమ్ షుడ్ లివ్ ఇన్ ఎ హై రైజ్ విచ్ ఇస్ డెన్స్లీ పాపులేటెడ్ విత్ స్పార్స్ రిసోర్సెస్? విత్ ఎ హై డిగ్రీ ఆఫ్ పొల్యూషన్ and why should he pay a maintenance which can get him a single bedroom portion, and it is equal to a single bedroom portion EMI? The maintenance charges in this high rises are single bedroom portion EMI ki entu untayo antu untadi maintenance charges. Kani naku మోస్ట్ స్టార్ట్లింగ్ ఫీచర్ ఆఫ్ దిస్ హై రైజెస్ ఇస్, ఈ హై రైజెస్కి ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎవ్వరూ పాటించలేదు. మీరు నమ్ముతారో లేదో, నియర్లీ 98% హై రైజెస్ బేసిక్ ఫైర్ సేఫ్టీ ఫీచర్స్ లేకుండా జనాలకు అమ్మేస్తున్నారు. అంటే ఇంత దారుణమైన మోసాలు జరిగినాయంటే హై రైజెస్ లో. దీనికి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది లేదు. మీరు అర్ధ ఎకరంలో 50 అంతస్తులు కూడా కట్టచ్చు, అడిగేవాడే దిక్కు లేడు. సరే, మీరు 50 కాదు 100 అంతస్తులు నిర్మించుకోండి, కానీ ఇక్కడ 15వ అంతస్తు దాటి అగ్ని ప్రమాదం జరిగితే 50, 40 అంతస్తు వాడు సురక్షితంగా బయటపడే సాధనాలే హైదరాబాదులో లేవు. కనుకనే హైదరాబాదును ఏషియాలోనే, అంటే ఈ హై రైజెస్ ఫైర్ సేఫ్టీ విషయంలో మోస్ట్ డేంజరస్ సిటీగా, అంటే ఏషియాలోనే 1 స్థానం సంపాదించింది. అంటే కంప్లీట్ డిస్రిగార్డ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ రెసిడెంట్స్ అండ్ కంప్లీట్ డిస్రిగార్డ్ ఫర్ బేసిక్ బిల్డింగ్ రూల్స్ ఆఫ్ ఎ నేషన్. అంటే ఇప్పుడు ఇండియాలో బిల్డింగ్ కట్టడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అది ఆల్ ఓవర్ ఇండియాకి అప్లై అవుతుంది. ఆ రూల్స్ని తొంగల తొక్కి, అంటే అసలు పట్టించుకోకుండా హై రైజెస్ దారుణంగా కట్టి తక్కువ డబ్బులతో కట్టి ఎక్కువ రాబడి తీసుకునే వెసునుబాటు ఉన్న ఏకైక ఏరియా హైదరాబాద్ మాత్రమే భారతదేశంలో. ఇది భారతదేశంలో కాదు, ఇప్పుడు
అంటే సౌత్ ఏషియాలోనే అత్యంత దారుణమైన సిటీగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఏషియాలోనే అతి ప్రమాదకరమైన ఫైర్ సేఫ్టీ అంటే ఆ ఊసేలేని హై రైజ్ కట్టే ఏకైక సిటీగా హైదరాబాదు వర్ధిల్లుతుంది. అంటే బిల్డర్స్కి ఆ కావరం చూడండి, ఆ డిస్రిగార్డ్ ఫర్ బేసిక్ హ్యూమన్ రైట్స్ అండ్ డిస్రిగార్డ్ ఫర్ సిటిజన్స్ సేఫ్టీ చూడండి. వాళ్ళకు ఒక బిల్డింగ్ కట్టేసి వాళ్ళ ముఖాన పడేసి డబ్బులు దండుకొని వెళ్ళిపోవాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హై రైజ్ డెవలపర్. మై హోమ్ కానివ్వండి, రాజపుష్ప కానివ్వండి, వాసవి కానివ్వండి, ఎక్స్వైజెడ్ కానివ్వండి, ప్రెస్టీజ్ కానివ్వండి, ఫేమస్ కానివ్వండి, ఫేమస్ కాని బిల్డర్ కానివ్వండి, ఎవరికైనా అత్యంత దారుణమైన పరిస్థితి ఏమంటే ఇక్కడ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా బేసిక్ ఫైర్ సేఫ్టీ ఫీచర్స్ లేవు అని తేలింది. అంటే ఇప్పుడు హై రైజెస్ దేవుడెరగా, ఇప్పుడు బేసిక్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కే ఫైర్ సేఫ్టీ ఫీచర్స్ దారుణంగా ఉన్నాయి అంటే మరి జనాలను ఎక్కడ తీసుకోమంటారు? మరి హై రైజెస్ని రెరా అప్రూవల్ ఎలా వచ్చింది? చూడో మన సన్నాసి చెప్తున్నాడు, ఫేమస్ బిల్డర్ అయితే మీరు ప్రీ లాంచ్లో తీసుకోవచ్చు అంట. అసలు ప్రీ లాంచ్ కాన్సెప్టే రాంగ్ అని చెప్తుంటే ఫేమస్ బిల్డర్ అయితే ప్రీ లాంచ్లో తీసుకోవచ్చట, నో ప్రాబ్లం అంట. అంటే ఫేమస్ బిల్డర్కి ఒక రూలు, నాట్ సో పాపులర్కి ఒక రూలు, ఫ్రెష్ డెవలపర్కి ఒక రూలా? అలా ఏమైనా రూల్స్ ఉంటాయా? ఉండవు కదా. మరి ఈ కొత్త అంటే ఈ ఆలాపన ఎందుకు ఎత్తుకున్నారు? ఎవరు ఎత్తుకోమన్నారు? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ రెరా అప్రూవల్స్ కంటి తుడుపు చర్య మాత్రమే. అంటే మీరు ఇమాజిన్ చేయండి, 3 డేస్లో హై రైజ్కి అప్రూవల్ వచ్చేస్తుంది. గత 2 ఏళ్ళుగా ఇంకా సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే దారుణం, 3 డేస్లో హై రైజ్కి అప్రూవల్ చూసుడలేదు. ఫైల్ మీద సంతకం పెట్టుడే. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పోయి ఆ బిల్డింగే చెక్ చేయలేదు. మీరు ఇప్పుడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే వెబ్సైట్కి పోవడానికి ట్రై చేయండి, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అంటే ఒక రాష్ట్రానికి చెందిన అంటే చాలా ముఖ్యమైన ఒక సర్వీస్ యొక్క వెబ్సైట్ పనిచేస్తలేదు. అంటే దీనికి అర్థమైంది, దే హ్యావ్ కంప్లీట్ డిస్రిగార్డ్ అండ్ అంటే నథింగ్. అంటే ఒక కన్స్యూమర్ అంటే వాడు ఒక బిచ్చపంటం సమానం లేదు. 3 కోట్ల ఫ్లాట్కు ఒక దేవుడి గది లేదు, ఎందుకంటే వాడు అడుగుతలేడట. స్టూడియో అపార్ట్మెంట్కి ప్రాక్టికల్ అపార్ట్మెంట్కి జమీన్ ఆసమాన్ తేడా. స్టూడియో అపార్ట్మెంట్ని అలంకరించి అందజేస్తున్నారు, కానీ ఎవరు ఫైర్ సేఫ్టీ గురించి ఎవరు ప్రశ్న వేస్తలేరు. ఎందుకని? ఫైర్ సేఫ్టీ ఒక ఇష్యూ కాదా? ముంబైలో 25% ఆఫ్ అంటే ఫైర్ యాక్సిడెంట్ కాల్స్ హై రైజెస్ నుంచి వస్తున్నాయి. ముంబైలో 25% కాల్స్ ఫైర్ యాక్సిడెంట్స్ గురించి హై రైజెస్ నుంచి వస్తున్నాయి. ఆ కంప్లీట్ డిస్రిగార్డ్ ఏ లెవెల్లో ఉంది మన దగ్గర? డెడికేటెడ్ ఫైర్ రెఫ్యూజ్ ఏరియాస్, డెడికేటెడ్ ఫైర్ రెఫ్యూజ్ ఏరియాస్ ప్రతి 7 ఫ్లోర్స్కి ఒకటి ఉండాలి. ప్రతి 7 ఫ్లోర్స్కి ఒక ఫైర్ రెఫ్యూజ్ ఏరియా ఉండాలి.
అది 24 మీటర్స్ హై ఉండాలి ఎత్తు. అంటే ఏముండదు అక్కడ, అంటే ఏదైనా అంటుకొని అక్కడ ఉన్న ఎవరుంటారో రెసిడెంట్స్కి ఏ ప్రమాదం జరగకుండా 24 మీటర్స్ హై ఉన్న ఒక ఫైర్ రెఫ్యూజ్ ఏరియా ఉండాలి ప్రతి 7 ఫ్లోర్స్కి. అదీ కాకుండా టాప్ మోస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ హై రైజ్ షుడ్ బి డెడికేటెడ్ ఫర్ ఫైర్ రెఫ్యూజ్ ఏరియా. అది ఫైర్ రెఫ్యూజ్ ఏరియాగానే ఉండాలి. మీరు అది దేనికి వేరే దానికి యూజ్ చేసుకుంటా, స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటా, దీనికి అనుమతి ఇవ్వనే వద్దు అని, అంటే భారతీయ బిల్డింగ్ రూల్స్ ప్రకారం అలా ఉంది. అంటే టాప్ మోస్ట్ ఫ్లోర్ షుడ్ బి యూజ్డ్ యాజ్ అ ఫైర్ రెఫ్యూజ్ ఏరియా ఫర్ ఇట్స్ రెసిడెంట్స్. ఎవ్రీ 7th ఫ్లోర్ షుడ్ హ్యావ్ ఏ డెడికేటెడ్ ఫైర్ రెఫ్యూజ్ ఏరియా, 24 మీటర్స్ హై ఉండాలి. ప్రతి ఒక ఫ్లోర్కి అంటే స్టేర్ కేస్ కానివ్వండి, ప్యాసేజ్ ఏరియా కానివ్వండి, అంటే దిగడానికి ఎక్కడానికి, అది మీరు నమ్ముతారో లేదో, 2 మీటర్స్ to 3 మీటర్స్ విడుతూ ఉండాలి. మినిమం 2 మీటర్స్ విడుతూ 2 to 3 మీటర్స్ విడుతూ ఉండాలి. మీరు మీ హై రైజెస్లో పోయి చెక్ చేయండి, మినిమం 2 మీటర్స్ ఉండాలి, 2 to 3 మీటర్స్ ఉన్నా నడుస్తుంది. మీ హై రైజెస్లో ఆ స్టేర్ కేస్ ఎంత పెడుతుంది ఒకసారి చూసుకోండి. అదీ కాక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ప్లస్ ఈ ఫైర్ అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ వాళ్ళు అంటే ఫైర్ ఇంజన్ తీసుకొని వచ్చిన వాళ్ళు లేదా అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు టాప్ ఫ్లోర్ పోవడానికి ఒక డెడికేటెడ్ లిఫ్ట్ ఉండాలి. ఎంతమంది హై రైజెస్లో ఈ ఫెసిలిటీ ఉంది? హైదరాబాదు 1 ఉంది ఏషియాలో అతి దారుణమైన ఫైర్ సేఫ్టీ హై రైజ్ రూల్స్లో 1. అంటే దాన్ని ఊసేయలేదు ఇక్కడ, అక్కడ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు. ఏ ఫైర్ సేఫ్టీ సిబ్బంది బిల్డింగ్ చెక్ చేసి సైన్ చేయలేదు, అందరూ ఆఫీస్లో కూర్చొని సైన్ చేశారు. ఈవన్ ఫైర్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ ఉన్న వాల్వ్స్ కానివ్వండి, పైప్స్ కానివ్వండి, సర్టన్ థిక్నెస్ ఉండాలి అంటే బిల్డింగ్ని బట్టి. ఇంకోటి వాటర్ ప్రెషర్ మెయింటైన్గా అయి ఉండాలి. ప్రతి హై రైజ్కి అంటే డయామీటర్ ఆఫ్ ది పైప్ ప్లస్ ప్రెషర్ ఇన్ ద పైప్ అనేది ఒక కొన్ని రూల్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ ప్రకారం అంత ప్రెషర్ మెయింటైన్ చేయి ఉండాలి ఎప్పుడు. ఇంకోటి ఈ డెడికేటెడ్ ఫైర్ రెఫ్యూజ్ ఏరియాలో ఏ రకమైన యాక్టివిటీస్ జరగకూడదు. ఆ ఫైర్ రెఫ్యూజ్ ఏరియా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉండాలి. ఆ ఫైర్ రెఫ్యూజ్ ఏరియాని బిల్డర్ సొంత పనుల కోసం వాడుకోవద్దు, రెసిడెంట్స్ కూడా దాన్ని సొంత యూజ్ కోసం వాడుకోవద్దు అనే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మీ హై రైజెస్లో ఎప్పుడన్నా ఈ విషయం డిస్కషన్ జరిగిందా చూడండి. ప్రతి అంటే 7 అంటే హై రైజెస్ అంటే ఒక 7 to 12 ఫ్లోర్స్ లోపల ఉన్న అంటే 12 ఫ్లోర్స్ పైన ఉన్నైతే కంపల్సరీ 7 ఫ్లోర్స్ దాటి 10 ఫ్లోర్స్ అట్లనడానికి ఒక ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఎంప్లాయ్ చేసుకొని ఉండాలి లేదా ఫుల్ ఫ్లెజ్డ్ సూపర్వైజరీ ట్రైనింగ్ తీసుకున్న ఒక సూపర్వైజర్, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్
ఎప్పుడు మీరు ఆయన తీసుకోవాలి అనే ఒక రూల్ ఉంది. ఎంతమంది హై రైజర్స్లో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు లేదా సూపర్వైజర్ ఉన్నాడు. ఈవెన్ పార్కింగ్ లాట్స్లో కూడా ఫైర్ రెఫ్యూజ్ ఏరియా కింద వస్తాయి. ఇప్పుడు 2-3 అంటే ఫ్లోర్స్లో పార్కింగ్ ఉంది, కానీ అకార్డింగ్ టు రూల్స్ ఈ పార్కింగ్ ఏరియాలో కూడా ఫైర్ రెఫ్యూజ్ ఏరియా అలొకేట్ కావాలి. అది కాకుండా ఫ్లడ్డింగ్ అయినప్పుడు అంటే వాన వల్ల ఈ హై రైజెస్లో ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ సేఫ్టీ అంటే ఈ హై రైజెస్కి సంబంధించిన సర్వీస్ ఎక్విప్మెంట్ రక్షింపబడడానికి ఒక హై ప్లేస్లో ఒక డెడికేటెడ్ ఏరియా ఉండాలి. ఎంతమంది హై రైజెస్లో ఈ ఫెసిలిటీ ఉంది? ఇప్పుడు అత్యంత దారుణమైన విషయం మీకు ఒకటి చెప్పబోతున్నాను. మీరు ప్రతి ఒక్కరూ మీ హై రైజెస్ వాళ్ళకు చెప్పు తీసుకొని కొట్టి అడగండి, చెప్పు తీసుకొని కొట్టి మరీ అడగండి. అదేమి అంటే హైదరాబాదులో 18 అంతస్తులు దాటితే ఫైర్ సిబ్బందికి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ లేదు. అంటే హైదరాబాదులో హై రైజెస్లో 18 అంతస్తులపై ఎక్కడైనా ఫైర్ చెలరేగిందంటే హైదరాబాద్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంటే లేదు. ఓన్లీ అప్ టు 18 ఫ్లోర్స్ లాడర్ కానివ్వండి, అంటే హైడ్రాలిక్ ల్యాడర్స్ ఉంటాయి కదా, ఫైర్ ఫైటింగ్ ల్యాడర్స్ ఉంటాయి, అటువంటివి ఓన్లీ అప్ టు 18th ఫ్లోర్. 18th ఫ్లోర్ పైన ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దే ఆర్ హెల్ప్లెస్. అలాంటి సిచ్యువేషన్లో ఒక ఫైర్ డిపార్ట్మెంట్ 40 అంతస్తులు 30 అంతస్తుల ఒక హై రైజ్కి పర్మిషన్ ఎట్లా ఇస్తుంది? వెన్ ఫైర్ ఫైటర్స్ డోంట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు డౌస్ ఫైర్ beyond 18 floors, how they have given a fire safety certificate to high rises from 30 to 40 floors high when you don't have capacity to do your job properly? How can you give a fire safety certificate to a designated building ani nenu adugutunna, meeru kuda adagandi, chiggu sharam lajja undi. మీ పిల్ల పాపలు మీ తల్లిదండ్రుల మీద కొద్దిగా భక్తి, మీరు ఎడ్యుకేటెడ్ అయ్యంటే ఈ ప్రశ్న అడగండి. బిల్డర్స్ కొనుక్కోబోయే బిల్డర్స్ని అడగండి, డెడికేటెడ్ లిఫ్ట్ ఉందా ఫైర్ ఫైటర్స్ కోసము? దట్ షుడ్ బి ఆల్వేస్ బి లాక్డ్. అంటే నేను సర్వీస్ లిఫ్ట్ వేరే, సర్వీస్ లిఫ్ట్ వేరే, మీ హై స్పీడ్ కమ్యూటింగ్ లిఫ్ట్స్ వేరే. అదీ కాకుండా ప్రతి హై రైజ్కి 1 డెడికేటెడ్ ఫైర్ ఫైటింగ్ లిఫ్ట్స్. ఇంకోటి, ఈ హై రైజెస్లో కూడా ప్రతి అంటే ఇన్ని ఫ్లోర్స్కి అని బయటి నుంచి ఫైర్ ఎస్కేప్ కావడానికి అంటే ఫైర్ వచ్చినప్పుడు అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు స్టేర్ కేసెస్ కాకుండా ఈ బయట నుంచి అంటే బిల్డింగ్ బయట నుంచి ఎస్కేప్ కావడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి? అకార్డింగ్ టు ఫైర్ సేఫ్టీ మాన్యువల్ ప్రతి ఫ్లోర్కు అంటే ఫస్ట్ ఫ్లోర్కు కూడా 2 ఎస్కేప్ రూట్స్ ఉన్నాయి, అంటే 2 స్టేర్ కేసెస్ ఉన్నాయి విచ్ ఆర్ మినిమం 2 మీటర్స్ టు 3 మీటర్స్ విడ్త్ ఉన్నది. అది కాకుండా బయట నుంచి ఎగ్జిట్ డోర్స్ అంటే బయట నుంచి ఎస్కేప్ కావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బిల్డింగ్స్ కెపాసిటీ అంటే బిల్డింగ్ లోపల కాకుండా బయట నుంచి ఎగ్జిట్స్, ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయా లేవా,
నా ప్రకారము హైదరాబాదులో 95% నుంచి 98% కమర్షియల్ రెసిడెన్షియల్ హై రైజెస్కి ఫెసిలిటీ లేదు. మరి ఫైర్ సేఫ్టీ సిబ్బంది వాళ్ళు ఎంత బ్లేటెంట్గా వీళ్లకు సంతకాలు పెట్టించారు. దానివల్ల హైదరాబాద్ ఆసియా ఖండంలోనే 1 అంటే ఫైర్ డిస్రిగార్డ్ ఫర్ ఫైర్ సేఫ్టీగా నిలిచింది. సిగ్గుమాలిన బతుకులు, కరప్ట్ హెచ్ఎండిఏ రెరా జనాలు, ముఖం మీద వాడు ఆ హైరేజ్ అడ్రస్ తప్పిస్తే రెరా వాడు ఏం చేస్తున్నాడు? హౌ కెన్ ఏ ఆఫీస్ లైక్ రెరా ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఏ కన్స్యూమర్ హూ హాజ్ బాట్ ఏ ఫ్లాట్ ఇన్ ఏ హైరేజ్ వెన్ ద అడ్రస్ ఆఫ్ ద హైరేజ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ మెస్? ఎప్పుడైనా అడిగారా, ప్రొటెస్ట్ చేశారా? ఎందుకంటే అడ్రస్ తప్పిస్తే ఇంకా మీరు రెరా అప్రూవల్ ఎట్లిచ్చారని అడిగారు. ప్రీ లాంచ్ ఓపెన్గా చేస్తుంటే హౌ కెన్ యూ యాక్సెప్ట్ డిపాజిట్స్ బిఫోర్ హిస్ లాంచ్ ద ప్రాజెక్ట్ అని అడిగారా? దానికి రెరా అప్రూవల్ ఎట్లొచ్చిందండి? ప్రీ లాంచ్కి రెరా అప్రూవల్ రాదు. ఫైర్ సేఫ్టీ డెవలతరం ఉన్నప్పుడు రెరా అప్రూవల్ ఇవ్వద్దు. అడ్రస్సే తప్పించినప్పుడు రెరా అవుట్లెట్ చెక్ చేయాలి ప్రాజెక్ట్. ఫస్ట్ అడ్రస్ నీవు సెటరైట్ చేసినాక, నీవు క్లియర్గా ప్రాక్టికల్ అడ్రస్ ఇచ్చినాక, నీవు గూగుల్ పిన్ ఇవ్వగలిగితే, ప్లస్ అడ్రస్ మ్యాచింగ్ అడ్రస్ ఉంటే కానీ మేము అప్రూవల్ ఇయ్యాము అని కళాఖండిగా చెప్పేసా. కానీ డబ్బులు తిని రెరా హెచ్ఎండి వాళ్ళు తప్పుడు అడ్రస్ల మీద హైరేజెస్కి అప్రూవల్ ఇచ్చారు. ఇది అవునా కాదా? నా పోరాటము 10 నెలల నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉందండి. మీ అందరి సేఫ్టీ కోసము నేను చాలా స్ట్రగుల్ చేస్తున్నా. నేను చెప్తున్నది మీకు ఓన్లీ 5-10% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ హై రైజ్. మనం ఏషియాలోనే 1 టోటల్ డిస్రిగార్డ్ ఫర్ ఫైర్ సేఫ్టీ ఇన్ హై రైజెస్ అంటే ఎంత ప్రఖ్యాతి గెలిచిన మనం గర్వపడవలసిన రోజుది. సిగ్గుండాలి, అమ్మ అబ్బాకు పుట్టుండాలి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కొని ఫ్లాట్ కొనుక్కొని మీ హై రైజెస్లో ఉంటే అగ్ని ప్రమాదం జరిగితే ఎస్కేప్ కావడానికి రూటే లేదు. ముంబైలో కొన్ని చోట్ల పైనుంచి దుంకిండ్రు 10 అంతస్తుల పైనుంచి. అంటే ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందున్న అన్ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ లాగా పోయి ఫ్లాట్లు కొనేయటం ఎంతవరకు కరెక్ట్? మీ కరెక్షన్ ఇచ్చిపెట్టండి, మీరు మభ్య పెడతారు. బిల్డర్కి వానికి ఎంత ఇచ్చి కంప్లీట్ డిస్రిగార్డ్. గవర్నమెంట్కి ఈ కన్స్యూమర్స్ సేఫ్టీ అవసరం లేదు. గవర్నమెంట్కే అవసరం లేనప్పుడు ఇక బిల్డర్కి ఎందుకు ఉంటుందండి? వాడు అమ్ముకొని ఎగదోబెట్టాడు. దయచేసి అందరూ గమనించండి, 99% హై రైజెస్ హైదరాబాద్లో ఫైర్ అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అయితే దాన్ని ట్యాకిల్ చేస్తే ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ డిజైన్ కానీ లేదు. కనుక కోట్లు పెట్టి మీరు ఫ్లాట్ కొనే ముందు 1 క్వాలిటీ ఆఫ్ యువర్ ఫ్లాట్ కన్నా సేఫ్టీ ఆఫ్ యువర్ ఫ్లాట్ చాలా ముఖ్యం. దయచేసి ఈరోజు నుంచి అయినా దబాయించి అడగండి, పోయి ప్రాక్టికల్ చెక్ చేయండి. మీరు మోడల్ ఫ్లాట్స్ చూసి చెక్కులు ఇవ్వకండి. టాప్ ఫ్లోర్కి పోయి డెడికేటెడ్ ఫైర్ రిటార్డెంట్ ట్యాంక్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. లిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఫైర్ సేఫ్టీ కోసం డెడికేటెడ్ లిఫ్ట్ ఉందా అని అడగండి. సర్వీస్ లిఫ్ట్ ఇస్ నాట్ ఫర్ ఫైర్ సేఫ్టీ. సర్వీస్ లిఫ్ట్ ఫైర్ అంటంగానే సర్వీస్ లిఫ్ట్తో పాటు అన్ని లిఫ్ట్స్ షట్ డౌన్ అయింది. ఆ డెడికేటెడ్ ఫైర్ సేఫ్టీ లిఫ్ట్ ఒకటే ఓపెన్ ఉంటుంది ఫర్
ఫైర్ ఫైటర్స్ కోసం డెడికేటెడ్ ఫైర్ రెఫ్యూజ్ ఏరియాస్ ఎన్నున్నాయి ఒక బిల్డింగ్లో? ప్రతి 7 ఫ్లోర్స్కి ఒక ఫైర్ రెఫ్యూజ్ ఏరియా ఉందా లేదా? దానికి అరేంజ్మెంట్ ఏముంది? బిల్డింగ్ బయట నుంచి ఏదైనా ఎస్కేప్ కావడానికి స్టేర్స్ ఏదైనా అరేంజ్మెంట్ ఉందా? మీ ప్రాణం కన్నా ఫ్లాట్ ముఖ్యం కాదండి, మీ ప్రాణం ముఖ్యం, తర్వాత ఫ్లాట్ ముఖ్యం. ఇదొక్క చిన్న మాట గుర్తుపెట్టుకోండి. పోరాడండి, మీ హక్కు కోసం మీరు పోరాడండి. డబ్బు పెట్టిన వాడు తప్పకుండా ఈ విషయాలు అడగాల్సిందే. బిల్డర్ని నిలదీయండి. మీ హక్కుల కోసం మీరు కొట్లాడతారని కోరుతూ, కొట్లాడాలని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియో మరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, దానికోసం వెయిట్ చేయండి. నమస్కారం.